మోసం చేసిన ఓటేస్తారా? 100 రోజుల్లో మంచి పనులు చేసిన వాళ్లకు మీరు అండగా నిలబడతారా? ఆలోచన చేయండి. ఇవాళ బీజేపీ చెప్పనికేమి లేదు. ఇక మీ దగ్గరకు వచ్చిన ఆయన బిజినెస్ పార్టీలు అని ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు. ఆయన ఎవరా? అంగి మార్చిండు, రంగు మార్చిండు, టోపీ మార్చిండు, కానీ బుద్ధి మారిందా? బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు వచ్చిండు. నేను అడుగుతున్నా మా మెదక్ నారాయణ ఖేడ్, మా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ మిత్రులను, ఆందోళన సోదరులను నేను అడుగుతున్నా, అంగి మార్చినా, రంగు మార్చినా, ఆయన ముఖానికి మసి పూసుకొని మీ దగ్గరకు వచ్చినా బిజినెస్ పార్టీలను మీరు గుర్తుపడతారా? 10 ఏళ్ళు మీ ఎంపీగా ఉండి పార్లమెంట్ లో ఒక్కరోజైనా మీ సమస్యల గురించి మాట్లాడిండా? సురేష్ శెట్కర్ గారు తీసుకొచ్చిన నేషనల్ హైవే ఇవాళ నేను తెచ్చిన అని చెప్పుకునే దివాళా పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఒక్కటే బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుకొని గూడు పుటాని చేసి మీ దగ్గరకు వస్తున్నారు. కేసీఆర్ కు చెప్పే బీబీ పార్టీలు పోయి బీజేపీలో చేరిండు. ఎందుకంటే బిడ్డ బెయిలుకు రావాలంటే జైదాబాద్ లో బీజేపీని గెలిపించాలి. ఇదే ఒప్పందం చంద్రశేఖర్ రావుది. మెదక్కు పార్లమెంట్ అడిగితే గాలి అనిల్ కుమార్ ను తీసుకొచ్చి జైదాబాద్ ఇచ్చిండు. పాపం గాలి గాలికి పోయిండు. తెలిసిన వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తున్నాడంట, ఆ జైదాబాద్ ఏడుంది, నేను ఆడికి పోవాలి. ఎవడు అడిగేటోళ్ళు లేడు, ఎవడు చెప్పేటోళ్ళు లేడు, ఏం చెప్పాలని పాపం గాలి అనిల్ కుమార్. ఇవాళ గాలి అనిల్ కుమార్ ను అన్యాయం చేసి జైదాబాద్ ప్రజల్ని మోసం చేసి బిడ్డ పేరు కోసం జైదాబాద్ లో బీజేపీని గెలిపించడానికి ఇవాళ చంద్రశేఖర్ రావు కంకణం కట్టుకున్నాడు. నేను అడుగుతున్న మిమ్మల్ని, రాబోయే 10 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, మీకు ఇల్లు ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టాలన్నా, మీకు ఐటీఐ మహిళా కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు డిగ్రీ కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు లైబ్రరీ చెయ్యాలన్నా, మీ ప్రాంతంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి సోదరులారా. మన ప్రభుత్వం వచ్చి సరిగ్గా 5 నెలలు కూడా కాలే, ఇంకా 4.5 ఏళ్ళు మనమే ఉంటాం. మన ప్రభుత్వంలో పేదలకు మేలు చేయాలి. సురేష్ శెట్కర్ గారు మీకు తెలుసు, ఎవరైనా ఎక్కడైనా శత్రువు కూడా 1 రూపాయి అడిగిందని చెప్పగలడా? ఇంతకంటే నిజాయితీ కలిగిన నాయకుడు మీకెవరైనా ఉన్నారా? ఇంతకంటే మంచోడు, మెత్తతోడు, మీరు పిలిస్తే పలికేటోడు, మీకండగా నిలబడేటోడు ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల కర్కశత్వానికి అడ్డంగా నిలబడి వాళ్ళ తాత కొట్లాడిండు, వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు. ఇవాళ 3వ